వెల్కమ్ టు టిఆర్ 9 టీవీ నేను నీరజ. కౌతాలం మండలంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కర్నూలు జిల్లా కౌతాలం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పార్టీకేల సమావేశం నిర్వహించారు. కర్నూలు జిల్లా కౌతాలం మండల కేంద్రంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో కృష్ణ అవధూత ఆశ్రమం నుండి ర్యాలీగా బయలుదేరి స్టేషన్లో ఎస్ఐ నాయకికి మెమరండం ఇవ్వడం జరిగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆధోని డివిజన్ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌతాలం పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న నాగార్జున రెడ్డి మాత్రం అధికార పార్టీకి ఏజెంటుగా మరియు బాధితుల పట్ల పట్టి పట్టనట్టుగా అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నాడని అన్నారు. కౌతాల మండలంలోని పలు గ్రామాలలో అన్యాయం జరిగిందని స్టేషన్కు వెళ్తే ఆడవారిని చూడకుండా అసభ్యకరంగా మాట్లాడుతూ అమాయకులైన ప్రజలకు న్యాయం చేయకుండా పంపిస్తున్నాడన్నారు. ఇదేమిటని కొంతమంది ప్రశ్నిస్తే వారిపై కూడా అనుచితంగా మాట్లాడుతూ ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్తూ ఉన్నాడు. కౌతాలం పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ప్రజలకు పోయిందని అన్నారు. ఫిర్యాదు చేయడానికి స్టేషన్కు వెళ్లిన వారిపై ఆడవారిని చూడకుండా బూటుకాలతో తంతాను అనడం సరికాదని అన్నారు. ఇకనైనా పై అధికారులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఎస్ఐ నాగార్జున రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పురుషోత్తం రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెంకన్న మరియు నరేంద్ర నబి రామచంద్ర బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. వీళ్ళు ఎవరైతే ఈ నాయకులు చెప్తున్నారు ఈయన బాగా పనిచేస్తాడే వాళ్ళ ఇంటి నుంచి జీతాలు ఇవ్వటం దానికి ప్రభుత్వ ఖజానా నుంచి ఎక్స్చెక్కర్ నుంచి ఇంటికి పైసలు వస్తున్నాయి జీతం వస్తుంది. కాకి డ్రస్ వేసుకున్నంత కాలము ఆయన నిష్పక్షపాతంగా పనిచేయాలా, చట్టానికి లోబడి పనిచేయాలా, చట్టానికి సమ్మతంగా ఉండేటట్టు పనిచేయాలి. కానీ వైసీపీ నాయకులు చెప్పినారని వైసీపీ గూండాలని వైసీపీ రౌడీల్ని రెచ్చగొట్టి వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొని ఏ మహిళలు అయితే పోలీస్ స్టేషన్ పోయి మా బాధ ఇదని చెప్పుకుంటే వైసీపీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని అది ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి తర్వాత మళ్ళా రెండోసారి ప్రతిసారి కౌంటర్ కేసు బుక్ చేస్తాడు. ఈయన ఎవరైతే కంప్లైంట్ ఇవ్వడానికి పోతాడో తప్పకుండా వాళ్ళ మీద ఒక కౌంటర్ కేసు బుక్ చేసి మీరు రాజీ అవుతారా, ఇద్దరికి రిమాండ్ పంపేయాలన్నా, ఇద్దరి మీద ఛార్జ్షీట్ వేయాలని బెదిరిస్తున్నారు. ఎంత దురదృష్టం అంటే చట్టానికి అతీతంగా సిఆర్పిసి చట్టానికి అతీతంగా కంప్లైంట్ను నేను ఎస్పీ గారికి కూడా ఈరోజు పంపించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎస్ఐ ఇక్కడ చేస్తున్న దురాచరణకి ఇక్కడ చేసిన అరాచకాలకు పరాకాశ అయింది. మహిళలను చూడకుండా ఒక ఆమెను బూత్కాలతో కొట్టడానికి పోయినాడు. ఇది చాలా దురదృష్టకరమైన విషయము. ఎందుకంటే మహిళలు ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ పోతారో వాళ్ళకి ఎంతో మర్యాద చేసి వాళ్ళ ఇబ్బందులు ఏమంటే తొలగించాల్సిన పోలీస్ అధికారి మహిళల మీద దౌర్జన్యం చేసి మహిళల మీద బూతులు మాట మాట్లాడి ఇష్టానుసారంగా రాజ్యం చేస్తాడు. ఇక్కడ దురదృష్టం ఏమంటే ఈయనకు బత్తాసు పలకడానికి కొంతమంది వైసీపీ నాయకులు ఈయన బాగా చేస్తాడు ఇక్కడ అని కొంతమంది ఇక్కడ చెప్తున్నారు వీడియోలో వాటిలోన. నేను ఒకటే చెప్తున్నా, ఈ వైసీపీ నాయకుల యొక్క వాళ్ళ ఇద్దరి నుంచి జీతం ఇవ్వటంగా వైసీపీ నాయకులు సర్టిఫికేట్ ఎస్ఐకి పడలే దీనికి సర్టిఫికేట్ అంటూ బాగా పనిచేస్తారు కౌంటారంలోన అని ఇవ్వాల్సింది ఎస్పీ గారి వల్ల తప్ప వైసీపీ నాయకులు కాదు. ఈ వైసీపీ నాయకులు ఆయన బాగా చేస్తున్నాడంటేనే ఈయన బాగా చేయటం లేదని అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ఒక రాజకీయ నాయకునికి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకానికి మారు పేరు గాంచిన సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ సొంతింటి కలను సాకారం చేసేందుకు అన్ని రకాల హంగులతో అతి తక్కువ ధరలో ఫ్లాట్లు అందజేస్తున్న సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ కీసర నుండి భో